టూ డెకెట్స్ గ్రేట్ జర్నీ. 99లో ఒకే ఒకరితో మొదలైంది మా వెంకటేశ్వర ఫిలిమ్స్. దానికి ముందు కరెక్ట్ ఇదే రోజు జూలై 24 తొలి ప్రేమ అనే సినిమా ఒక మెమొరబుల్ ఫిలిం నైజాంలో పార్ట్నర్షిప్లో రిలీజ్ చేశాం. అది గ్రేట్ ఫీలింగ్. అది పవన్ కళ్యాణ్ గారిని అప్పుడే స్టార్ చేసిన ఫిలిం. పెళ్లి పందిరి అనే సినిమా మాకు సినిమా ఫీల్డ్లో ఈరోజు ఇక్కడ ఉండటానికి మెయిన్ ఆ సినిమానే. పెళ్లి పందిరి సక్సెస్సే మమ్మల్ని ఇక్కడి వరకు జర్నీని తీసుకొచ్చింది. సో ఆ ప్రొడ్యూసర్స్కి అండ్ తొలి ప్రేమ ప్రొడ్యూసర్స్కి అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఈ 20 ఇయర్స్లో ఎన్నో అద్భుతమైన సక్సెస్ సినిమాలను ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అందరికీ ఈరోజు చాలా కృతజ్ఞతగా మేము వారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక్కొక్క సినిమా చేస్తూ ఒక 5 ఇయర్స్ మంచి సినిమాలు చేసి తర్వాత ప్రొడక్షన్ పెంచి ఈ 16 ఇయర్స్లో 32 ఫిలిమ్స్ కంప్లీట్ అయ్యాయి. సో గ్రేట్ జర్నీకి మా డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చిన మాకు గ్రేట్ జర్నీ దొరికింది ఇది. సో ఈరోజు ఈ 20 ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి మేము తీసుకున్న దానికి మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని ఫిలిం ఇండస్ట్రీ నెక్స్ట్ స్ప్రెడ్ చేయాలనే ఆలోచనతో మొదలయ్యాం. దానికే మెయిన్ ఇది ఈరోజు ఈ కార్యక్రమం. సో దాని గురించి నేను చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దాని గురించి మాట్లాడతాను. సో ముందు వంశీ అనిల్ మీ విషెస్ చెప్తే మేము కార్యక్రమం స్టార్ట్ చేస్తాం, మీ టైం వేస్ట్ చేయకుండా. ఫస్ట్లీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. 20 ఇయర్స్ రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ఒక రాజుగారు ఒక ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి, లక్ష్మణ్ గారు ఇంకో ఫీల్డ్ నుంచి, శిరీష్ గారు కూడా అక్కడి నుంచి ఒక చిన్న సినిమా మీద పిచ్చితో ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేసి ఫస్ట్ సినిమాలు మీద డబ్బులు పోగొట్టుకొని ఏం చేస్తున్నారా మీరు అందరూ ఇంట్లో తిట్టించుకొని మళ్ళీ భూములు అమ్ముకొని డబ్బులు తీసుకొచ్చి ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ఇలా మొదలైంది. సో ఇట్స్ 20 ఇయర్స్. ఈ 20 ఇయర్స్లో నాకు 18 ఏళ్ళుగా వాళ్ళకి పరిచయం ఉంది. ఫస్ట్ నాకు పరిచయం అయింది వాళ్ళతో మురారి సినిమా కోసం టికెట్ల కోసం వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. సో మురారి ఖుషి సినిమాల కోసం టికెట్ల కోసం వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో 1-2 గంటలు వెయిట్ చేశాను. అక్కడి నుంచి మా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అదే పోస్టర్ మీద నా సినిమాలు 4 ఉండడం అనేది నిజంగా ఐ థింక్ ఇట్స్ బీన్ అ మెమరబుల్ జర్నీ ఫర్ అస్. అంటే ఈ బ్యానర్కి రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు డిస్ట్రిబ్యూషన్లో అంటే ఫర్ దెమ్ ఐ థింక్ అదే ఒక స్టెప్పింగ్ స్టోన్ అయింది, డిస్ట్రిబ్యూషన్ నుంచి థియేటర్స్, థియేటర్స్ నుంచి ప్రొడక్షన్లోకి రావడం. సో ఎందుకంటే ఒక గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్లో ప్రేక్షకులకు ఏం కావాలనేది వాళ్ళు అక్కడే తెలుసుకున్నారు. సో ఐ థింక్ నిజంగా ఈరోజు వాళ్ళ సక్సెస్ జర్నీకి ఫస్ట్ స్టెప్ ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీయే. అండ్ నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను ఎప్పుడు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనేది నా మాతృ సంస్థ అని. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్న ఏ రీజన్ అయినా కానీ దానికి కారణం వీళ్ళు ముగ్గురే, రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. నాకు డైరెక్టర్గా జన్మనిచ్చింది వాళ్ళే. తర్వాత ఏ బ్యానర్ ఇస్తుందో నాకు తెలియదు. ఫస్ట్ సినిమా ఆడినా ఆడకపోయినా మళ్ళీ అదే నమ్మకంతో మళ్ళీ ఒక డైరెక్టర్తో సినిమా చేయడం అనేది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి చెందింది, అందులో నేను కూడా ఒక్కని. సో ఈరోజు ఈ 20 ఇయర్స్ జర్నీ అయిపోవడము, మళ్ళీ ఈరోజు రాజుగారు తీసుకున్న ఈ డెసిషన్, అంటే మిగతా ప్రొడ్యూసర్స్ ఎవరైతే న్యూ ఏజ్ సినిమా తీస్తున్నారో, కొత్త సినిమాలు తీస్తున్నారో, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మళ్ళీ ఈ బ్యానర్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించడం, ఐ థింక్ దట్స్ అ వెరీ కమెండబుల్ జాబ్. అండ్ ఎప్పటికీ ఈ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇలాగే ఉండాలనేది నా కేవలం ఇట్స్ నాట్ మై విష్, ఇట్స్ నా స్వార్థం కూడా. ఎందుకంటే రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కనుక బాగుంటే నాలాగా ఎంతోమంది డైరెక్టర్లు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ వెంకటేశ్వర క్రియేషన్స్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.